బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు. బమ్ బమ్ బోలే పాలమ్మిన దానికి పట్టు చీర కొన్న 30,000 పూలమ్మిన దానికి పుస్తెల తాడు కొన్న. వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఎంచుకోవడం అసలు తప్పు అని ఫీల్ అయ్యారా మీరు? నేను ఎంచుకోలేదు. బిగ్ బాస్ హౌస్ లో గెలవడానికి రాలేదు, పాపులారిటీ కోసం వచ్చానని చెప్పి మీరు అన్నారు. పాట బిడ్డనే వచ్చినా పాట బిడ్డనే పోతాను. స్టార్టింగ్లో మిమ్మల్ని నాగసారి లోపలికి పంపించే ముందు పక్కోలు చెప్పిన మాట ఒకసారి వినండి, మీకు హౌస్లో బాగా ఉపయోగపడుతుంది అని మిమ్మల్ని అన్నారు. మీరు వెళ్ళి ఓవర్లాప్, నేను అసలు ఓవర్లాప్ నాకు నాకు నచ్చని పదం ఓవర్లాప్ ఫస్ట్. కానీ మీరు హౌస్లో అది చేశారా? పెళ్ళయిందని పిల్లలు ఉన్నారని మర్చిపోయి అశ్విని గారితో ఉన్నారా? యాక్చువల్గా బిగ్ బాస్లో జెండర్ రిస్ట్రిక్షన్ లేదు, కానీ చూసే వాళ్ళకి తెలుస్తుంది జెండర్ అని. అంటే మీరు లోపల ఉన్నన్ని రోజులు ఆడుతున్న రోజులు బయట జనాలు ఏమనుకుంటున్నారు అనేది ఆలోచించారా? మనకి ఏ బుద్ధి అవుతుందో ఆ బుద్ధి బయటపడుతుంటారా? అమర్దీపు, శోభ, ప్రియాంక వీళ్ళందరినీ స్టార్ మా బ్యాచ్ అంటున్నారు. వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు హౌస్లో అన్నారు. శివాజీ గారు అయితే అమర్దీప్ను ఒక పురుగుని చూసినట్టు చూస్తున్నారు. శివాజీ గారిని అమర్ను పురుగుని చూసే కొంతమందినే వాళ్ళతోనే గొడవ పడడం కానీ వాళ్ళకే కౌంటర్లు ఇవ్వడం కానీ అవే చేస్తున్నారు. రతికని వదిలేశారు, గౌతమ్ని వదిలేశారు. ఎందుకు? కుక్కకుంటే కుక్కను కుక్కలే అనం మనం. కుక్క మన దగ్గరికి అంటే కుక్కలే అంటాం. ఇది కూడా అంతే. మాటలు లేక వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలో తెలియక ఇలాంటివన్నీ బోలే చేస్తుంటాడు. ఇప్పుడు డిఫెండ్ చేసుకోవాలి కదా. ఎందుకు నా డిఫెండ్ అంటే మాటలతో డిఫెండ్ చేసుకోవాలి, పాటలతోని లేకపోతే డ్యాన్స్ చేసి లేకపోతే డ్రమ్స్ కొట్టి, అది కాదు కదా డిఫెండింగ్ అంటే. ప్రియాంక అండ్ శోభ అంటే మీకు ఎందుకు అంత కోపము? ఎక్కడ లేని మంట. ఫస్ట్ నన్ను వాళ్ళు మింగేటట్టు చూసింది. హౌస్లో మీరుండే విధానాన్ని చూసి హౌస్ మేట్స్ మిమ్మల్ని పిచ్చోళ్ళు అని అనుకున్నాడు. సెన్స్లెస్ అని వెళ్ళి వెళ్ళంగానే శివాజీ గారికి భజన చేయడం అనేది నాకు వైట్ కార్డులో పంపించింది కదా, నేను ప్లాన్ చేసుకో. శివాజీ గారు, మీరు శివాజీ గారు శివాజీ గారు అని శివాజీ గారు వెనక తిరుగుతారు, కానీ శివాజీ గారు మిమ్మల్ని లెక్కల్లోనే ఉంచరు. ఆయన చేయి మీద పడుకున్నారు మీరు. అప్పుడు ఒక డిస్కషన్ వచ్చింది, మీ ముగ్గురు అని అన్నాడు కానీ మీ నలుగురు వ్యక్తులు అని అని అనలా. నా మనసులో నలుగురు ఉన్నారు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ షో, వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు, బమ్ బమ్ బోలే బోలే గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయన ఉన్నన్న వారాలు మనని బాగా ఎంటర్టైన్ చేశారు. ఆయన ఎలా ఎంటర్టైన్ చేశారు, అసలు గేమ్ ఎలా ఆడారు అనే విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్ బోలే గారు, బాగున్నారా? బాగున్నా శివభాయ్. వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఎంచుకోవడం అసలు తప్పు అని ఫీల్ అయ్యారా మీరు? నేను ఎంచుకోలేదు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఫస్ట్ నేను వెళ్ళాను అన్నపూర్ణ లోపలికి వెళ్ళాను. నేను వెళ్ళి రెడీ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎవరైతే జడ్జెస్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వచ్చిండ్రు. ముగ్గురు వచ్చి నన్ను కన్విన్స్ చేసిండ్రు, సార్ ఇట్లా యాక్చువల్గా ఈ ఉల్టా పుల్టాలో భాగంగా మేము కొంచెం మార్చాము, మీరు వైల్డ్లో వస్తారు, వైల్డ్ కార్డులో వస్తారు, మీకు ఏమైనా అభ్యంతరం లేదా ఇప్పుడు వెళ్తారా అంటే, వెళ్తారా అంటే అంటే వెళ్ళడం అయితే లేదు, మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఉంటే అంటే ఓకే అండి అని. నేను వేరే మారు మాట్లాడలే, వాళ్ళ సిస్టమ్ని నేను గౌరవించాను వచ్చేసిన. కానీ వాళ్ళు ఒక మాట అన్నారు, నాకు అది నచ్చింది. నచ్చడం అంటే మీ మొదటి నుంచి లెక్క ఉంటుంది మీది, మీకు ఇచ్చే పేమెంట్ కూడా మొదటి వారం నుంచే ఉంటుంది మీకు అని చెప్తే నేను అన్నాను, మరి నేను మధ్యలో వెళ్తే వైల్డ్ కార్డులో అప్పటికే వాళ్ళు ఆరి తీరిపోయి ఉంటారు, మేము మధ్యలో వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ నామినేషన్లు మా మీద పడతాయి, మేము కొత్త వాళ్ళం కదా, ఇంక మేము ఇప్పుడు కొత్తగా ఫస్ట్ పోయిన వాళ్ళే 2 వారాలు 3 వారాలు ఏం ఆడతలేరు, మేము కూడా 2 3 వారాలు మాకు టైం ఇస్తారా మీరు అన్న. అట్లేం కాదు మీరు అట్లేం కాదండి, మీరు ఎట్లా చెప్తారు అని చెప్పి నేను అన్నాను అక్కడికి. సరే అది వెళ్ళిపోయింది. తర్వాత గెలవడానికి బిగ్ బాస్ హౌస్లో గెలవడానికి రాలేదు, పాపులారిటీ కోసం వచ్చానని చెప్పి మీరు అన్నారు. అట్లా అనలేదు నేను. మరి ఎలా అన్నారు ఆ డైలాగ్? ఇంకొక మాట చెప్పండి, మీరు ఏ విధంగా అన్నారు అంటే, మీరు వర్ణించేది ఒకలాగా ఉంటుంది, మాకు అర్థమయ్యేది ఒకలాగా ఉంటుంది, కాబట్టి మీ నోళ్ళ నుంచి మీరు వర్ణిస్తే పాట బిడ్డనే వచ్చినా పాట బిడ్డనే పోతాను అంతే తప్ప నేను వేరే అనలేదు. ఇంతకుముందు ఎలాగైతే అనలేదు అనలేదా? యా, స్టార్టింగ్లో మిమ్మల్ని నాగసారి లోపలికి పంపించే ముందు
పక్కోలు చెప్పిన మాట ఒకసారి వినండి, మీకు హౌస్ లో బాగా ఉపయోగపడుతుంది అని మిమ్మల్ని అన్నారు. మీరు ఓవర్లాప్ ఓవర్లాప్ కి సంబంధం అది అమ్మ అమ్మ అంటున్నా. అయితే ఆయన అయిపోయింది అనుకోని నేను అమ్మ అంటుంటే ఆయన మాట్లాడుతున్నారు. మా అమ్మ సార్, మా అమ్మ అంటే మా అమ్మ ఏమన్నదంటే అని అంటే నేను అసలు ఓవర్లాప్ నాకు నచ్చని పదం ఓవర్లాప్. ఫస్ట్ నేను లోపల చాలా మంది నేను నామినేషన్లో కూడా నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడు అని పద్యముడు చదివిన వినదగుని ఎవ్వరు చెప్పిన వినంతన వేగపడక వివరింపదగును కనికల్ల నిజము తెలిసిన మనుజుడిపో నీతిపరుడు మహిళ సుమతి మధ్యన రాసిన పద్యాల్లో మధ్యన శతకంలో అంటే చెప్తున్నా. ఎవరైనా చెప్పినప్పుడు మనం ఆవేశపడకుండా ముందు విని జాగ్రత్తగా అర్థం చేసుకొని తర్వాత వాళ్ళకి సమాధానంగా మనం ఉండాలి. అలాంటి వాడే గొప్పవాడు అని చెప్పి. కానీ మీరు హౌస్లో అది చేశారా? 100% నేను చేసిన. అంటే ఇప్పుడు కొన్ని నామినేషన్స్లో వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలోనే మీరు అరవడం కానీ పాటలు పాడడం కానీ లేకపోతే మీ మీ మీకు ఇచ్చిన ఒక స్థానం నుంచి ముందుకు వచ్చి మీరు చేసే విధానం అవన్నీ చూస్తే మీకు అనిపించలేదా? వాళ్ళ అగ్రెసివ్ని అనచడానికి చేసిన అగ్రెసివ్ ఏదైతే వేస్ట్ కూడా వాళ్ళు అంటాడు అంకచక్క రెడీ అని నేనన్నా. అంతే తప్ప నేను ఎంటర్టైన్గా వెళ్ళాను అక్కడ. అగ్రెసివ్ను అక్కడ తగ్గించడానికి ఒక కళాత్మకంగా ఎంటర్టైన్మెంట్గా తీసుకొని నేను ఫస్ట్ టైం అంటే సీజన్ 7 వరకు ఇంతవరకు నామినేషన్లో ఆ రకంగా ఎవ్వరూ డిజైన్ చేయలే. నేను అట్లా వాళ్ళలో అగ్రెసివ్ తగ్గించడానికి ప్రయత్నం చేసింది తప్ప నేను ఓవర్లాప్ చేయలేదు ఎప్పుడు. కానీ మీరు చేసింది చూసి కొంతమంది జనాలు మాటలు లేక వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలో తెలియక ఇలాంటివన్నీ బోలే చేస్తారు. నాకు ఉదాహరణ చెప్తే చెప్తా దానికి ఎక్కడ ఏ ప్లేస్లో. ఇప్పుడు శోభ కానీ నామినేట్ చేసిన మిమ్మల్ని, ప్రియాంక నామినేట్ చేసి మీతో మాట్లాడినా కూడా. ఇప్పుడు డిఫెండ్ చేసుకోవాలి కదా, ఎందుకు నామినేట్? డిఫెండ్ అంటే మాటలతో డిఫెండ్ చేసుకోవాలి, పాటలతోని లేకపోతే డ్యాన్స్ చేసి లేకపోతే డ్రమ్స్ కొట్టి, అది కాదు కదా డిఫెండింగ్ అంటే. నా డిఫెన్స్ నా బాడీ లాంగ్వేజ్ అది. అంటే మీరు బయట కూడా ఇంతేనా? బయట ప్రతిది కూడా మా జనరల్గా నేను ఏంటన్నా బాగున్నావా అంటే తప్ప అది. ఎటకారమా? ఎటకారం కాదు. ఇప్పుడు ఏంటన్నా బాగున్నావా అనలే కదా నేను. ఏంటన్నా బాగున్నావా అంటే థ్యాంక్ యూ నా మీద పాడినందుకు అంటారు. ఇక అపార్థం చేసుకుంటానికి మన జీవితాంతం వాడు అపార్థం, వాడిని ఏం చేయలేము, మనం మార్చలేము. అంటే ఇప్పుడు మీరు హౌస్లో చేసింది, మీరు హౌస్లో ఉండే విధానం అదంతా మీరు బయట ఉన్న విధానమే సేమ్ అదే చూపించారా? ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేశారా? అలాగే చూపించా. అలా చూపిస్తే త్యాగాలు బాగుంటాయి. అదే నాకు ఆ త్యాగాలే నాకు రోగాలైనాయని చెప్తాను బయట. కానీ నేను అట్లా అనుకోను, అదే నాకు భోగాలు, అదే నాకు యోగాలు. ఈరోజు వరకు నేను వినలేని ఒక పదం పాట బిడ్డ. నేను ఈరోజు వరకే వినలేదు. రైతు బిడ్డ లోపల ఉన్నాడని చెప్పి పాట బిడ్డ పెట్టుకుని లోపలికి వెళ్ళారా? వైల్డ్ కార్డ్ మీద కాకుండా ఫస్ట్ పంపిస్తే చెప్తా. ఇప్పుడు అడగొద్దు ఆ క్వశ్చన్. ఎందుకు అడగొద్దు అంటే నేను వైల్డ్ కార్డ్లో వెళ్ళా కాబట్టి నేను అడగొద్దు. అదే నేను స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు అడిగితే నేను అడగరు అసలు. ఇక మీరు స్టార్టింగ్ వెళ్తే ఎట్లా అడుగుతారు? పాట బిడ్డ పెట్టుకుని వెళ్ళిపోయే ముందే. అంతే కదా, పాట బిడ్డే ఎప్పుడైనా. ఇప్పుడు నాది పాట కాబట్టి పాట బిడ్డ. ఇప్పుడు నాకు ఒక డిజైన్, నేను లోపలికి వెళ్ళేటప్పుడు నేను ఒక పబ్లిక్కి నేనేంటి నా మార్క్ తెలియడానికి నేను ఒక పేరు పెట్టుకోవాలి కదా. ఖచ్చితంగా నేను పాట బిడ్డనే కదా. కానీ ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి మీరు చూసింది, మీరు చేసింది చూస్తే ఇప్పుడు పాట బిడ్డ అనలేదే. ఏమన్నారు? ఒక ఎంటర్టైనర్ అంటున్నారు, లేకపోతే హీరో అంటున్నారు. ఇలాంటి కామెంట్లు వచ్చాయి కానీ పాట బిడ్డ అనే కామెంట్ రాలేదు. అంటే బిగ్ బాస్ వేదిక మనకు ఉండేది ఎన్ని నెలలు? 3 నెలలు ఉంటుంది. 3 నెలల 15 రోజులు ఉంటుంది. కానీ ఆ 3 నెలల 15 రోజులే నేను జీవితం అనుకోలే. ఆ 3 నెలల 15 రోజులు ఆ వేదికను వాడుకుని బయటకు వస్తే నాకు 30 ఏళ్ళు పనికి రావాలి, 100 ఏళ్ళు పనికి రావాలి అని నేను అనుకున్నాను. మీరు సరిగ్గా వాడుకున్నాను అని అనుకుంటున్నారా? వాడుకోవడం కాదు అది, ఆడుకోవడం. ఆడుకోవడం కానీ ఎట్లా అంటారా? పాడుకోవడం. పాడుకోవడం రైమింగ్ బాగుంటుంది. సో పెళ్లి పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? నాది 1, 2 నేను చెప్తా. ఇద్దరు 5, 3, 2, 3, 2, 1 పిల్లలు పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు? ముగ్గురు పిల్లలు. పెళ్ళి అయ్యిందని పిల్లలు ఉన్నారని మర్చిపోయి అశ్విని గారితో ఉన్నారా, లేకపోతే అదే ఇప్పుడు అశ్విని గారు మీ తొడల మీద పడుకొని మీ మీద పడుకొని ముచ్చట్లు చెప్తుంటే విని దాన్ని ఎంకరేజ్ చేస్తూ? కాదు, అక్కడ ఫ్రెండ్లీగా, అక్కడ జెండర్ రిస్ట్రిక్షన్ ఉండదు. యాక్చువల్గా బిగ్ బాస్లో జెండర్ రిస్ట్రిక్షన్ లేదు. కానీ చూసేవాళ్ళకి తెలుస్తుంది జెండర్ అని. జెండర్ రిస్ట్రిక్షన్ లేనప్పుడు మాతో వాళ్ళ ఇలా మగాళ్ళలాగానే మింగిలేదు.
ఇప్పుడు చాలా జోవియల్గా మింగిలి జెండర్ అనేది ఉండదు దాన్ని జెండర్ అనేది ఉండదు అబ్బాయిల దగ్గరికి వెళ్ళి పాల బుగ్గలు పాలపై ఇప్పుడు అబ్బాయిల దగ్గరికి వెళ్ళి అలాంటివి చెప్పలేం జెండర్ అనే ఉండదు అది నేను హీరోయిన్ అన్నాను ఎందుకన్నా అంటే తన యాక్టర్ యాక్టర్గా తన హీరోయిన్ ఆ హీరోయిన్ పట్టుకుని నేను హీరో అనలేను కదా మరి అదే అన్నా అందులోనే జెండర్ వేరియన్స్ కనబడుతుంది కదా హీరోయిన్ అని అన్నారు అది హీరో అని అనలేం కదా అది ప్రొఫెషన్ కిందకి వస్తుంది వృత్తి అది వర్ణించిన అమ్మాయిని జెండర్ రిస్ట్రిక్షన్ అంటే తొడల మీద పడుకోవడం ఇక్కడ దాన్ని ఏమంటారు భుజాల మీద వాలడం లాంటి చెప్పినప్పుడు అక్కడ జెండర్ రిస్ట్రిక్షన్ లేదన్నా నేను కాబట్టి అందరూ ఫ్రీగా మింగిల్ అవుతాం ఇట్లా కౌలిచ్చుకుంటాం సరదాగా అప్పుడు అలాంటి ఆ ఫీలింగ్స్ అసలు అనిపించవు అక్కడ ఆడమ్మ కానీ అందరం ఒకటే అక్కడ ఆటలో కానీ బయట ఇలా చూస్తారు ఏమనుకుంటారు ఇలాంటివన్నీ గుర్తున్నాయా లేకపోతే చూసినా పర్లేదు అని ఆలోచించారా మాకు నాకు అట్లాంటి ఆలోచన భావన లేనప్పుడు నాకెందుకుంటాయి అవి అన్ని మర్చిపోయి అందరూ ఆల్ ఈక్వల్ అన్నట్టు ఉన్నారు లోపల అంతేనా ఒక మీ గురించి ఇప్పుడు కాదు బ్రదర్ ఇప్పుడు నువ్వు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లో నువ్వు కూడా వెళ్ళావు కదా వెళ్ళా అందులో టాప్ 3 వరకు ఉన్నావు చాలా గొప్ప విషయం అది ఇప్పుడు అలాంటి వ్యక్తి నాకు ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేయాలి ఎందుకంటే అన్నీ నీకు తెలుసు కాబట్టి తెలుసు కాబట్టి తెలిసిన మీద కూడా నన్ను ప్రయోగాలు చేస్తే నేను తెలిసాడు నెక్స్ట్ శివాజీ గారిని తండ్రి లాంటి వ్యక్తి ఆయన నేను ఏమి అన్ను అని చెప్పి హౌస్లోకి వెళ్ళి వెళ్ళంగానే శివాజీ గారిని పొగడడం స్టార్ట్ చేశారు దానికి అశ్విని గారు కౌంటర్ చేశారు తండ్రి లాంటి మనిషి అనొద్దు కొడతారు ఆయన అని అంటే లేదు లేదు మంచి వ్యక్తి ఏదో అని మార్చేశారు అంటే మనస్తత్వం తండ్రి లాంటిదని వయసత్వం కాదు వయసు తత్వం గురించి మాట్లాడలే మనసు తత్వం గురించి మాట్లాడాలి మనసులో తాత లాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు తాత అంత అనుభవం ఉండొచ్చు తప్పు కాదు అది వెళ్ళి వెళ్ళంగానే శివాజీ గారికి భజన చేయడం అనేది భజన అని ఎట్లా అంటారు మీరు నేను చిడతలు పట్టుకొని ఏదో తవేలు పట్టుకుని ఇక్కడ చెవులలో పువ్వు పెట్టుకుని ఇంటగా రామరామ అనలేదు కదా అంటే శివాజీ గారి దగ్గరికి వెళ్ళి శివాజీ గారు తోపు శివాజీ గారు ఇది అని చెప్పి ఆయనతో ఉండే విధానం చూసి బయట గేమ్ చూసి మీరు ఆల్రెడీ ప్లాన్ చేసుకొని లోపలికి వీళ్ళతో ఉండాలి వీళ్ళతో ఆడాలి ఇలా ప్లాన్ చేసుకుని వెళ్ళినట్టు అనిపించింది అది ఎంతవరకు రైట్ అంటారు నాకు వైట్ కార్డ్లో పంపించింది కదా నేను ప్లాన్ చేసుకున్నానంటే ఎట్లా మరి వైల్డ్ కార్డ్ అంటేనే వైల్డ్ కార్డ్ కాబట్టి నేను అడిగింది అదే వైల్డ్ కార్డ్ నేను బయట ఎట్లా బతుకుతానా నేను పాటతోటి అన్నం తినకుండా బతుకుతానా నాది ప్లానింగ్ ఏముంది నా పాటే నా ప్లానింగే పాట పాటే నా ప్లానింగ్ అంతే ఇంకా ఏముండదు అది ప్లానింగ్ అనుకుంటే నేను ఏం చేయలేను అయితే ఇప్పుడు శివాజీ గారితో ఉండే విధానం ప్రశాంత్ని పొగిడే విధానం ఇవన్నీ చూసి ఎవరితో మంచిగా ఉన్నారు శివాజీ గారితో మంచిగా ఉన్నారు ప్రశాంత్తో మంచిగా ఉన్నారు అటువైపు రెండు గ్రూపులు ఉన్నాయి హౌస్లో మీరు ఈ గ్రూప్లో ఉన్నారు ఆ అవతల వాళ్ళ గ్రూప్లో అమర్దీప్ గ్రూప్ కాదు అది గ్రూప్ కాదా గ్రూప్ కాదు ఏం కాదు అంటే మన మనస్తత్వానికి తగ్గ ఎవరైతే మింగిల్ అవుతారో వాళ్ళతో మనం అది ఉంటాం మనస్తత్వంగా మనకు తగ్గని వాళ్ళని ఏం చేస్తాం మార్చే ప్లాన్ చేస్తాం మన వైపు చేసుకుంటాం అందరినీ సమానంగా చూస్తాం అంటే ఒక్క రోజులోనే మీకు మనస్తత్వాలు ఎలా తెలిసిపోయాయండి బోలే గారు నాకు అర్థం కాలేదు ఒక్క రోజులోనే అండి వెళ్ళంగానే వాళ్ళతో నేను ట్రావెల్ చేయలే ఇప్పుడు రైతు బిడ్డ గురించి నాకు తెలిసిందే బయట వీళ్ళు మంచి మనస్తత్వంతో అంటే వాళ్ళు ఎలా అగ్రెసివ్ అయ్యారో నేను చూశాను కదా బయట చూసి కూడా నేను నేర్చుకున్నా ఇది నిజమే కదా వాస్తవం అలా అబద్ధమే ఉంది అక్కడ మనసు అరే వీళ్ళు చాలా మంచి పాపం ఏంది పిల్లగాడు మీరు ఇట్లా చేస్తాను నేను అనే అందరితో పాటు నేను ఒక ఆడియన్నే కదా అప్పుడు అంటే ఆడియన్ గా హౌస్మేట్ అదే నేను అదే చెప్పా అంటే యాజ్ ఏ ఆడియన్ గా మీరు బయట చూసి వీళ్ళకి సపోర్ట్ చేయాలనుకుని లోపలికి వెళ్ళి సపోర్ట్ చేశారు వాళ్ళతో ఉన్నారు అని నేను అంటున్నాను మీరు అది ఒప్పుకోలేదు ఇందాక ఇప్పుడు ఒప్పుకుంటున్నారు అంటే చూసి సపోర్ట్ చేశారు అనేది కాకుండా చూసి వాళ్ళ మనస్తత్వాలు అర్థమై నేను లోపలికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ మనస్తత్వాలు మనకు ఆల్రెడీ తెలిసిపోయినాయి కదా తెలిసిపోయినప్పుడు ఉన్నాను తప్పే ఉంది శివాజీ గారి మనస్తత్వం మీకు ఏం అర్థమైంది చాలా జెన్యున్ ఓపెన్ ఉన్నట్టు మాట్లాడతాడు కుండ బద్దలు కొట్టినట్టు ఉంటాడు మనకు వీలైతే మంచి సలహాలు ఇస్తాడు లేకపోతే కామ్గా కూర్చుంటాం ఇదే శివాజీ గారి గురించి బయట కొన్ని రోజుల క్రితం చెయ్యికి దెబ్బ తగిలినప్పుడు శివాజీ గారికి దెబ్బ అసలు అంటే ఒక వీడియో కూడా వైరల్ అవ్వడం జరిగింది ఆయనకి దెబ్బ తగలలేదు ఒక టాస్క్లో బ్యాక్స్ టాస్క్ ఒకటి ఉంది కదా బ్యాక్స్ టాస్క్లో అవి తీసుకొని బాల్స్ వేస్తూ ఉంటారు ఆ టాస్క్లో శివాజీ గారు ఏ చేతికైతే దెబ్బ తగిలిందో అదే చేతితో బాల్స్ వేరుకొని బ్యాగ్లో వేయడం జరిగింది అంటే ఇన్ని రోజులు శివాజీ గారు నటించారా చేతికి దెబ్బ తగలలేదు అని అంటున్నారు దానికి మీరు ఏం చెప్పారు అంటే లోపల మీరు పరిస్థితిని చూశారు కాబట్టి ఆ టాస్క్ లో కూడా మీరు ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను ఇన్ని టాబ్లెట్ వాడారా ఆయన
ఆయన కష్టం ఆయన బాధ నేను దగ్గర నుండి చూసాం కదా అక్కడ టాస్క్ వచ్చేటప్పటికి ఒక్కోసారి ఆ నొప్పిని కూడా లెక్క చేయకుండా టాస్క్ ఉన్నప్పుడు ఎట్లుంటే తెలుసు కదా నువ్వు కూడా కింద పడి చేయి దెబ్బతింది సేమ్ ఇద్దరు చేయే ప్రాబ్లం నువ్వు బిగ్ బాస్ పోయినావు కదా అదే చెప్తున్నా సేమ్ ఆయనకు అదే జరిగింది ఇప్పుడు నువ్వైతే నటించలేదు కదా ఆయన అట్లే చేసిండు ఆ టాస్క్ టైంలో అసలు ఏం అర్థం కాదు ఒళ్ళున మర్చిపోయి పని చేస్తామని ఇప్పుడు నేను కూడా ఉత్త దసరా రోజు ఆ చిన్న గేమ్ పెడితే నేను ఆ వరకు అయితే మొత్తం పెద్ద గాయం అయిపోయింది నాకు పడితే నాకు కూడా కాలు నొప్పి తర్వాత ఆ నొప్పి నొప్పి పెరిగిపోయి నేను కుంటుకుంటూనే ఉన్నా రెండు రోజులు కట్ చేస్తే మళ్ళీ ఆ బొమ్మల టాస్క్ వచ్చింది బొమ్మల టాస్క్ అప్పుడు పరిగెడతానా నొప్పి మామూలు లేదు కానీ అక్కడ టెన్షన్ అంటే అందరు చూస్తారు మనల్ని మనం ఆడాలి ఇది ఆట ఇప్పుడు ఆడకపోతే ఎట్లా అనే ఇదిలో ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం అంటే మీరు లోపల ఉన్నన్ని రోజులు ఆడుతున్నన్ని రోజులు బయట జనాలు ఏమనుకుంటున్నారు అనేది ఆలోచించారా కొంత ఆలోచిస్తాం డెఫినెట్గా అప్పుడప్పుడు మనకు ఆడ వస్తుంది మనం మనల్ని నమ్మిరు జనాలు మనం ఒక ఆడాలి లేకపోతే పాడాలి ఏదో చేయాలి అంటే ఇక్కడ అదొకటి రెండోది ఏంటంటే ఆటోమేటిక్గా మనకున్న బుద్ధి అక్కడ అది ఆగదు మనకి ఏ బుద్ధి అవుతుందో ఆ బుద్ధి బయటపడుతూ ఉంటుంది ఆడ అది కంపల్సరీ ఒక్కొక్కసారి గుర్తుకొస్తూ ఉంటుంది అమ్మ ఇట్లా చేస్తే మన జనాలు ఏమనుకుంటారు ఎవరైనా ఇప్పుడు మనం జనరల్ బయట ఉన్న కూడా అనుకుంటాం కదా మనం ఇలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు అట్లా ఈ షర్ట్ బాగుందా ఈ పాయింట్ బాగుందా ఇది బాగాలేదురా ఇది వాళ్ళు అది చూశాను దీనికి తగ్గట్టు ఒక క్వశ్చన్ ఉంది మైక్ పెట్టుకోండి అది మాత్రం నేను నిజంగా అది ఎవరికి తెలియదు అసలు అది అది ఫుల్ ట్రోల్ అయిందని నాకు తెలుసు నేను కావాలి ఆ అమ్మాయి పెడతాదని నేను ఎదురు చూస్తానా ఆ పెట్టకుండా మళ్ళీ ఏం చేసింది ఆమె సెట్ చేసుకోకుండా మళ్ళీ ఆమె చేస్తుంది తర్వాత మనం నేనే పెట్టుకున్నాం మైక్ ఎందుకు అంత ఇప్పుడు ఇట్లా నవ్వు అట్లా చేయకపోతే ప్రశాంత్ ఫస్ట్ ప్రశాంత్ పెట్టుకోవడం చూసి ట్రై చేశారు దాని తర్వాత అశ్విని పెట్టుకోవడం చూసి మళ్ళీ ట్రై చేశారు బాగుంది పెట్టుకోండి ఫైనల్గా వచ్చిందా అది మీకు పెట్టుకోవడం వచ్చిందా పెట్టుకున్నాం పెట్టుకున్నా అప్పుడు పెట్టుకున్నా బాల్ ఆటప్పుడు మంచిగానే పెట్టుకున్నా మళ్ళీ మర్చిపోయారు తర్వాత మర్చిపోయారు దాన్ని కొంచెం ఎక్కువ చేసిన అక్కడ జర కామెడీ అని అయిద్దని ఇప్పుడు అట్లే కవర్ చేసుకుంటున్నారా లేదు అక్కడ ఫస్ట్లో తప్పు చేశాను ఫస్ట్లో తప్పే రెండోసారి కొంచెం కామెడీగా ఉంటుంది అని చెప్పి కొంచెం ఎక్కువ ఆ అమ్మాయి నాకు చేసినాక కూడా ఇట్టి అనడం అది మీకు గమనించాలి చూసాను కొంచెం కావాలని చేసింది కూడా ఉంది అలా స్టార్ మా బెచ్ అనేది డిస్కషన్ లోపల కూడా నడుస్తుంది మీకు బయట అయితే బాగా విపరీతంగా ఉంది ఏదైతే మీరు శివాజీ గారి దాంట్లోనే ఉన్నారు మీది ఒక బ్యాచ్ మీది ఒక గ్రూపు మిగతా గ్రూప్ అమర్దీప్ శోభ ప్రియాంక వీళ్ళందరినీ స్టార్మా బ్యాచ్ అంటున్నారు వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు హౌస్లో అందరు శివాజీ గారు అయితే అమర్దీప్ను ఒక పురుగుని చూసినట్టు చూస్తున్నారు ఎందుకు శివాజీ గారిని అమర్ని పురుగుని చూసే అవసరం ఏమొచ్చింది పురుగులాగా చూసే అవసరం రాలేదు అంటే వాడిని నమ్ముద్రా అతని బిహేవియర్ను బట్టి ఈయన ఆయనకు చాలాసార్లు ఎన్నిసార్లు చెప్పారు అసలు వద్దురా ఇట్లా నీ దగ్గర ఫైర్ ఉందిరా నువ్వు పవర్ఫుల్ రా నువ్వు ఇంకోలా ఇది ఈ షేడ్ మార్చి ఇంకొక షేడ్లోకి వచ్చి నీ ఆట నువ్వు ఆడరా అని చెప్పి నా ముందు చాలాసార్లు తినేటప్పుడు అది భుజం తట్టి చెప్తూనే ఉన్నారు మీరు కూడా కొంతమందినే వాళ్ళతోనే గొడవ పడడం కానీ వాళ్ళకే కౌంటర్లు ఇవ్వడం కానీ అవే చేస్తున్నారు రతికని వదిలేశారు గౌతమ్ని వదిలేశారు ఎందుకు వాళ్ళతో నాకు ఏ గొడవ రాలేదు కదా గొడవ వస్తే చెప్తా వాళ్ళకు కూడా నాతో గొడవ పెట్టుకునేవారు మీకు తెలుసు కదా ఇప్పుడు మన జోలికి ఎవరొస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్ మీద వెళ్తా అంటే ఉత్తగుండే కుక్కను కుక్కలే అనం మనం ఉత్తని పోత కుక్కలే అంటావా అనం కదా కుక్క మన దగ్గరికి అదే కుక్కలే అంటాం ఇది కూడా అంతే మన మీదికి ఏది వస్తుందో దాన్ని మనం విస్మరిస్తాం కదా మీ డ్రెస్సింగ్ స్టైల్ మిమ్మల్ని ఒక కామెడీ పీస్ని చూసినట్టు చూసారు మీ డ్రెస్సింగ్ స్టైల్ని చూసి ఎందుకు ఆ డ్రెస్సింగ్ స్టైల్ చేశారు అంటే అదే కాకుండా కామెడీ పీసా ఎవరు చేశారు జనాలు కొంతమంది ఏంటి మేమ్సే మేమ్స్ గురించి మాట్లాడుతున్నాను మేమ్స్ గురించి మాట్లాడుతున్నాను ఒక అలా చూసారు ఎందుకంటే ఎగ్జాంపుల్ ఒక ఐరన్ చేసిన మీ డ్రెస్సు అశ్విని దగ్గర ఇది కూడా జరిగింది మీరు మళ్ళీ దాన్ని చింపేసి మళ్ళీ మీరు వేసుకున్నారు అశ్విని మిమ్మల్ని అడగడం కూడా జరిగింది ఎందుకు ఇంత ఐరన్ చేసి ఉన్నది కదా మళ్ళీ ఎందుకు మీరు ఇలా వేసుకుంటున్నారు అని అడిగినాను ఎందుకు ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి ఏమైనా ఉందా కదా ఏమైనా ఉందా మీకు ఏమైనా ఇప్పుడు నేను మామూలు డ్రెస్ వేస్తే డ్రెస్ గురించి ఇప్పుడు నువ్వు డిస్కస్ చేద్దామన్నాను చేస్తాను మంచిగా ఉంటాయి బాగుందంట మీ డ్రెస్ చాలా బాగుంది నేను అనేది ఈ జనరల్ ఎవరైనా వేస్తారు నా డ్రెస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అంటే నేను దానికి ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటా అరే అని చూస్తారనుకో అదే చాలు నాకు ఇదేంటి అంటే ఇదేంటే కావాలి నాకు
ఇప్పుడు నాదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పాయింట్ చినిగింది దాన్ని చిన్న పాయింట్ని ఏమంటారు టాన్ జీన్స్ అని ఒక టాన్ జీన్స్ అని ఒక వెరైటీగా పేరు పెట్టింది టాన్ జీన్స్ చిరిగిన పాయింట్ అంటారు ఎవరన్నా అన్నారు చింపుకున్నాడు అన్నారు అంటారా ఒక స్టైల్ నన్ను ఇంటర్వ్యూలో బిగ్ బాస్ ఇంటర్వ్యూకి వెళ్ళాను నేను చింపుకునే వెళ్ళా ఒక మేడం అందులో మేడం ఉంటారు బాంబే మేడం పేరొద్దు బాంబే నుంచి ఒక మేడం ఉంటారు ఆమె ఇంటర్వ్యూ చేస్తున్నాను ఓకే ఏ క్యా హే ఆమె ఇంగ్లీష్ హిందీ నేను హిందీలో మాట్లాడు ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్ నేను ఫ్లూయెంట్ కాదు లైట్ అర్థం చేసుకుంటాను నేను తెలుగు లిటరేచర్ అంటే తెలుగులో నేను తెలుగు మీడియం చదివాను అయితే ఆమె నన్ను అడిగారు హిందీలో క్యా హే అని చెప్పండి మేడం అంటే నేను అన్నా అందరూ పాయింట్ చింపుకుంటే నేను షర్ట్ చింపుకోవడం స్టార్ట్ చేసినాను పాయింట్లు చింపుకోవచ్చు కానీ షర్ట్ ఎందుకు చింపుకోవద్దు షర్ట్ చింపుకోవడం ఒక ట్రెండ్ తీసుకొస్తా అదే నా ట్రెండ్ మీ ట్రెండ్ బాగుంది ఎగ్జాంపుల్ ఇక్కడే కనబడుతుంది అట్లా మీరు ఇంకా శివాజీ తర్వాత మీరు బాగా కనెక్ట్ అయిన పర్సన్ ఎవరైనా అంటే అశ్విని అవును హీరో హీరోయిన్ కనెక్షన్ వస్తుందని అన్నారు ఏంటి మీకు అంత కనెక్షన్ నేను ఏంటంటే మా ప్రొఫెషన్ నేను అందులో ఆమెతో మింగిల్ అయినటువంటి సందర్భాల్లో ప్రతి ఘట్టం కూడా తను ఒక యాక్టర్ నేను ఒక యాక్టర్ని తను ఒక హౌస్మేట్ నేను ఒక హౌస్మేట్ లాగానే ఉన్నా ఎక్కడైనా కూడా ప్రొఫెషన్గా మాత్రమే వెళ్ళాను నేను ఎక్కడ కూడా పర్సనల్గా నేను తీసుకోలేదు ఇది నిజం పర్ఫెక్ట్ మీరు బిగ్ బాస్ వెళ్ళక ముందు బోలే అంటే ఎవరికి ఏమో తెలియదు అసలు బోలే పాడిన ఆ కంఫర్ట్ సాంగ్ కూడా ఎవరికి తెలియదు కానీ మీరు హౌస్ లోపలికి వెళ్ళాక ఆ కంఫర్ట్ సాంగ్ అనేది అరే ఈ సాంగ్ బోలే పాడారు అన్న అంత వైరల్ అయ్యిందనమాట ఈరోజు జనాలు గుర్తించారు ఆ కంఫర్ట్ సాంగ్ కానీ లేకపోతే దాన్ని ముందు ఎందుకు బోలేని గుర్తించలేకపోయారు లేకపోతే ఎందుకు బోలే బయటికి రాలేదు జనాల్లోకి తెలియలేదు అంటే మీరున్న బిహేవియర్ వల్ల అంటే అప్పుడే ఎందుకు నువ్వు దాన్ని అంటే అట్లా నేనే అడుగుతున్నావు క్వశ్చన్ బాగుంది దీని వలన దాని వలన అయ్యేందుకు అయింది చెప్తా కదా ఇక్కడ చెప్పడానికి ఆన్సర్ నేను ఉన్నా కదా ఇక్కడ కారణాలు ఏంటంటే పర్ఫెక్ట్గా చెప్తా దానికి మంచి మంచి క్వశ్చనే ఇది డౌట్ లేదు ఇది ఇందులో ఎందుకు కాలేదు అని అంటే నన్ను నేను సర్వే చేసుకునేటువంటి ప్రయత్నంలో ఏ సినిమా వస్తే ఆ సినిమా ఏ పాట వస్తే ఆ పాట టకా 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 చేసి పొలిటికల్ అని అదే అని బతుకమ్మ బోనాలు ప్రోగ్రాములు ఉరుకులు పరుగుల మధ్య నేను ఇక్కడ ఒక మినిమం సెటిల్ కావాలి నాకు పిల్లలు ఉన్నారు నాకు సంసారం ఉంది నా భార్య ఉంది నా నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళందరినీ నేను సర్వే చేయాలంటే ఒక దగ్గర నేను చేసి ఆపొద్దు చేసి ఆపకుండా అప్పు చేయకుండా బతకాలి తప్పు చేయ అప్పు అనేది తప్పు చేయకుండా నేను ఎట్లా బతకాలి నేను వెతుక్కొని 5 వస్తే 5,000  10 వస్తే 10,000 నేను ఒకరికి 5,000 ఇచ్చేటువంటి స్థాయికి ఎదగాలి అని ఆ వెతుకులాటలో ఆ పరుగులలో ఉరుకులలో నేను నా జీవితాన్ని గడిపేటువంటి క్రమంలో కాలం అలా గడిచిపోతూ నా పాటలు కొన్ని హిట్ అవుతున్నాయి బట్ ఆ పాటలు చేసింది నా పేరు చెప్పాక కానీ తెలియలేదు అలాంటి పొజిషన్లో నేను ఉండిపోయాను అప్పటికి నాకు నేను ఆవిష్కృతం చేసుకోలేకపోయినా ఆవిష్కరించుకోలేకపోయినా జనాన్ని ఎందుకు అంటే ఈ ఇదే సరిపోయింది నాకు 4 గోడల మధ్య పాటలు ఇవ్వడం చేయడం పైసలు తీసుకోవడం కావడం మొత్తం మీద అయితే ఒకరికి చేజాప్ అనేటువంటి పరిస్థితికి వచ్చిన ఇక కూర్చొని ఆలోచించిన మా మదిన్ ఎస్కేఎల్ ఎంత స్థాయికి వచ్చింది చిన్నప్పుడు వాడిని తీసుకొచ్చుకొని వాడిని వాడు కూడా నాకు వాడిని ఒక చేయాలి తయారు చేయాలి వానికి ఏదో కొనియాలి వానికి ఒక సిస్టమ్ ఉండాలి దానికి డబ్బు కావాలి ఉరుకులు పరుగులు ఇట్లా చేసుకొని వాను ఒక ప్రయోగం తయారు చేసి అలా వాడు ఒక స్థాయి మదిన్ ఎస్కే అంటే వాళ్ళ ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద సినిమాలు కూడా మెల్లగా అడుగు పెడతాడు ఇప్పుడు అట్లా తయారు చేసుకుంటూ అందరినీ వచ్చిన నేను నన్ను నేను ఆవిష్కృతం చేసుకోవడం అనేది ఇక నాకు అప్పుడు గుర్తుకొచ్చింది వాడే అన్నాడు మా మరి నువ్వు నీ కథ ఏంది నీ పరిస్థితి ఏంటి నువ్వు కావాలి కదా ఇప్పుడన్నా దునుకు నీకు ఇంత కళలు ఉన్నాయి కదా వాడు కూడా అన్నాడు మా ఇంట్లో కూడా సరే అని చెప్పి ఇక నేను మొదలుపెట్టినా స్టార్ట్ చేస్తే కష్టపడ్డా ఇష్టపడ్డా లవ్ల పడ్డా నేనే రాసుకున్నా నేనే పాడుకున్నా నేనే మ్యూజిక్ డైరెక్టర్ దానికి చేసుకో ట్యూన్ రావడానికి రీజన్ మన పొలిటీషియన్ గారేనా అదే చెప్తా అంటే ఆయనే గారేనా అంటే నేను అది తీసుకునే ఆలోచన నాకు కూడా ఉండాలి కదా ఒకదాని ఇప్పుడు ఇప్పుడు ఏ వైరల్ అవుతుంది నేను ఇప్పుడు తొందరగా టక్కున నేను ఫేమ్ కావాలంటే ఏదో ఒక వైరల్ అయ్యేదాన్ని కనెక్ట్ చేసుకుని దాన్ని కరెక్ట్ నేను కన్విన్స్ చేయగలగాలి కన్విన్స్ చేయలేకపోతే మళ్ళీ ఇజ్జత పోతుంది కదా ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అట్లా దాన్ని ఇట్లా మెయింటైన్ చేసుకుంటూ దాని ద్వారా ఇక బాక్కుంటా
ఆ పాటని హిట్ చేసి దాని తర్వాత ఇంకో పాట ఇప్పుడు ఈలోగా ఈ పాటను చూసి మళ్ళీ బిగ్ బాస్ నుంచి పిలుపు వస్తారా అని. సో హ్యాపీ వస్తానండి అన్న. ఎందుకు వస్తానన్న బిగ్ బాస్కు అంటే, బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల ఇప్పుడు నాకు ఎలక్షన్ సీజన్, డబ్బులు వస్తాయి ఇక్కడ కూడా. కానీ బిగ్ బాస్కి వెళ్ళాక నాకు ఏమర్థమైంది, అబ్బో ఇది పెద్ద నాకు వేదిక అయింది ఇప్పుడు, నేను అందరికి పరిచయం అయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది నాకు. ఎందుకంటే నువ్వు కూడా వెళ్ళావు బిగ్ బాస్కి తెలుసు. కానీ అది ఓటీటీ, ఇప్పుడు ఇదేంటిది మెయిన్ బిగ్ బాస్, ఇది మెయిన్ సీజన్ ఇది. ఎందుకంటే కరోనా 3 ఏళ్ల తర్వాత మళ్ళీ పెడతారు కాబట్టి మంచి క్యూరియాసిటీ ఉంటుంది, తప్పకుండా నాకు న్యాయం జరుగుద్ది, 10 మందికి పరిచయం అవుతా అని అప్పుడు నేను అనుకుని తక్కువ నిర్ణయం తీసుకొని దునికిన. ఇక మొత్తం స్టూడియో వీడియో అన్నీ మదిన. ఇప్పుడు మదిన ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కాబట్టి వానికి వదిలేసి వెళ్ళిపోయినా, వాడు కష్టపడతాడు, వాడు ఇప్పుడు సర్వైవ్ చేస్తాడు మంచిగా. సరే ఈ క్రమంలో ఈ ఆలోచన వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చిన, ఇక బయటకు వచ్చినాక ఏం జరిగిందో ముందు చూసుకున్నారు, ఇక తెలిసిందే కదా. సో ఇక్కడ నుంచి జర్నీ ఇంకొకలా, నన్ను అడిగారు ఒక క్వశ్చన్ ఒక ఆయన ఇందాక, సార్ మరి బిగ్ బాస్లో మీ పరిస్థితి అంటే మీ ఎండ్ అయిపోయింది కదా మీ పరిస్థితి అన్నాడు. అవును ఎండ్ అయింది, ఎండ్ అయినా కానీ తెలిసి తెరవలే నాకు, నాది స్టార్ట్ అయిందని అంతే, బయట స్టార్ట్ అయింది. అవును సో హ్యాపీగా బిగ్ బాస్ జర్నీ ఆగింది కానీ బయట జర్నీ ఆగలే హ్యాపీగా. అది కాదు మెయిన్, చాలామంది కూడా అపోహ ఉందంటే బిగ్ బాస్ నుంచి వచ్చినాక, నేను అది నమ్మను, లైఫ్ ఉండదు. బిగ్ బాస్ నుంచి వచ్చినాక 10 మందికి తెలుస్తాం మనం. అవును ఆ తెలిసిన దాన్ని మనం జాగ్రత్తగా డిజైన్ చేసుకో, కాపాడుకో. డిజైన్లో లోపం ఉంటే ఎవరైనా బిగ్ బాస్ పోయిన వాళ్ళని కాదు. మీరు ఆల్రెడీ డిజైన్ చేసుకున్నారా ప్లాన్? ఆల్రెడీ నేను ప్లాన్లో ఉన్నప్పుడు కష్టపడి స్టార్ట్ అయింది కదా మనది. నేను బిగ్ బాస్ పోకముందు నుంచి మనది స్టార్ట్ అయింది. అప్పుడే నేను అటు తిరుపతిని అట్లా వెళ్ళాను, కొత్త వెళ్ళి ఫోటోలు దిగుతాను అందరూ. కానీ కష్టపడ్డా మరి కాసేపులో నేను కూడా దిగుతాను. అట్లా నువ్వు కూడా వన్ ఆఫ్ ది అంటే నేను సెలబ్రిటీ ఏం కాదు అంటే ఇప్పుడు ఇప్పుడు జర్నలిస్ట్ దీని ఈ పరంగా ఆ పరంగా నువ్వు కూడా బిగ్ బాస్ వేదిక మీద పోయొచ్చును, ఓటీటీ అయినా కూడా సరే అనుభవం ఉంది కదా, అనుభవం చెప్తున్నా. రావాలి అందరు రావాలి. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసి నువ్వు కూడా మంచిగా అట్లా అట్లాంటి నాలాంటి కొంతమంది చేసి అట్లా కూడా ఒక సెలబ్రిటీ కావచ్చు. థ్యాంక్ యూ, అవ్వాలని కోరుకుంటున్నాను. అవుతారు డెఫినెట్గా. ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పుడు 5:40 తెల్లవారుజాము 4:40 ఇంటర్వ్యూ ఇస్తున్నాను, గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా రాసి పెట్టుకో. అందరం ఉదయించాలి, ఉదయించాలి. ఉదయంలోనే ఉన్నాం మనం, ఉదయంలో ఉన్నాం, హృదయాల్లో ఉన్నాం. అప్పటికప్పుడు వచ్చేస్తుంటే రైమింగ్లన్నీ అలవాటు అయిపోయింది కదా మనం, అదే అన్నం పెట్టేది అదే కదా. సో దాంట్లో ఉన్నాం కాబట్టి అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హౌస్లో మీరు ఉండే విధానాన్ని చూసి హౌస్ మేట్స్ మిమ్మల్ని పిచ్చోళ్ళు అని అనుకున్నారు. ఏం మాట్లాడుతున్నారో తెలీదు, పిచ్చోడు అనుకోలే, అదే సెన్స్లెస్ అన్న, సెన్స్లెస్ అదే. ఇప్పుడు బయట జనాలను దాన్నే ఎంజాయ్ చేశారు, ఒక ఎంటర్టైన్ అయ్యారు. కానీ మీరు ఇప్పుడు ఆ రెండిట్లోని ఏ మాటను తీసుకోవాలనుకుంటున్నారు మీరు? అసలు అది ఇప్పుడు మీరు ఉండే విధానానికి ఒక పేరు పెట్టాలంటే ఏం పేరు పెట్టాలి? నేను జెన్యున్ అంటే జెన్యున్ ఎంటర్టైనర్, జెన్యున్ న్యాచురల్ ఎంటర్టైనర్, న్యాచురల్ ఎంటర్టైనర్. దట్స్ ఫస్ట్ 2 వీక్స్ మీరు వెళ్ళిన 2 వారాలు చాలా బాగా ఎంటర్టైన్ చేశారు, చాలా బాగా డిఫెండ్ చేసుకునేవాళ్ళు, పాయింట్లని గట్టిగా ఫైట్ చేసేవాళ్ళు. 2 వారాల తర్వాత శివాజీ గారు మీ దగ్గరికి వచ్చి వద్దు బోలే తగ్గు ఆలోచించు. ఏం తగ్గు? ఇలా నామినేషన్స్లో నారవడము, పాటలు పాడటము, ఇవన్నీ అలా వద్దు, తగ్గు, బాగోదు, మన మంచికే అని చెప్పంగానే బోలే గారు సడన్గా బోలే గారిలోని నామినేషన్స్ టైంలో ఒక చేంజ్ చూసామన్నమాట. ఏ చేంజ్? అంటే పాటలు పాడడం స్టార్ట్ చేయడమా, బంద్ చేయడం? బంద్ చేయడం లేదు, బంద్ చేయలే. ఎందుకంటే అక్కడ పాడే పరిస్థితి ఇంకా, కానీ కొంచెం 1-2 సార్లు పాడాను కదా, ఇక 4వ సారి పాడేసరికి ఏం చెప్తాడు తెలుసా, ఓ చాలే పాడినకాడికి మేము కూడా పాడతాం అంటే వాడు కూడా పాడడం మొదలు పెడతాడు. వాడు ఎప్పుడైతే పాడడం మొదలు పెట్టిండో ఎందుకులే ఈ పాటను చెడగొడతాడు, ఆడు పాడడం మొదలు పెడితే నా పాట చెడిపోద్ది వాళ్ళ, అంతే కదా. ఇప్పుడు ఇద్దరం కొట్లాడుకుంటానప్పుడు ఒకడు బురద మడుగులో ఉండి కొట్లాడతాడు, ఇంకోటి తెల్ల బట్టలు వేసుకున్నాడు, ఇద్దరు బురద మడుగు అవుతారు అని చెప్పి నేను కామన్. శివాజీ గారు, మీరు శివాజీ గారు శివాజీ గారు అని శివాజీ గారు వెనక తిరుగుతారు, కానీ శివాజీ గారు మిమ్మల్ని లెక్కల్లోనే ఉంచరు. ఎగ్జాంపుల్, ప్రశాంత్ మీరు ఎవరు శివాజీ గారు బెడ్ మీద పడుకుంటారు, ఆయన ప్రశాంత్ పక్కపక్క బెడ్ ఆయన చేయి మీద పడుకున్నారు మీరు? అది పడుకున్నాం. అప్పుడు ఒక డిస్కషన్ వచ్చింది, టాపిక్ వచ్చింది. ఏంటో అసలు నాకు గుర్తులేదు అది. ఆ టాపిక్లో
ఆయన మీ ముగ్గురు అని అన్నాడు గానీ మీ నలుగురు వ్యక్తులు అని అనల ఆ టాపిక్ గుర్తు తెచ్చుకోండి చూస్తే మీకు అర్థమవుతదేమో ఆయన అయితే మిమ్మల్ని ఒక లెక్కల్లో కూడా ఉంచుకోలేదు మాకు అర్థమైంది ఏంటంటే నేను చూసిన విధానంగా అర్థమైంది నాకు అది దానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు నా మనసులో నలుగురు ఉన్నారు కదా అదే మీరు వెళ్ళారు కదా కోరండి మీరే వెళ్ళారు ఆయన ఏమనుకున్నారు అనేది ఆయనకు తెలియాలి నాకు సంబంధం లేదు అది నా మనసులో నలుగురు ఉన్నారు నలుగురు అని కాదు నలుగురు ఎవరు ఇంకా మంచి ఇంకా మంచిగా ఉంటే ఐదుగురు ఉంటారు ఇంకొకరు మంచిగా అయితే ఆరుగురు ఉంటారు హౌస్ మొత్తం మంచిగుంటే 11 మంది ఉంటారు చాలా తెలివిగా మాట్లాడుతుంటారు దొరకకుండా తెలివిగా తెలిసి మాట్లాడతాను అవునా తెలివి కాదు సోహేలు మీ గురించి స్టేజ్ మీదకి రావడం జరిగింది ఎలా ఫీల్ అవుతుంది తర్వాత క్వశ్చన్ నేను అడుగుతాను నా బిగ్ బాస్లో బిగ్ బాస్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి నాగ్ గారికి ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలంటే దాని తర్వాత నేను మూడో థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తి అంటే మా మదిన్ విషయంలో పక్కన పెట్టండి మదిన్ వేరు మామిడి కాబట్టి అది వేరు మూడో వ్యక్తి నాకు సోహెల్ నాలుగో వ్యక్తి రాహుల్ సిక్స్ డెఫినెట్ ఎందుకంటే నా గురించి సపోర్ట్ చేశారు సపోర్ట్ మిగతా కళాకారులు కూడా చేశారు నాకు అబద్ధం చెప్పండి వాళ్ళు కూడా పేరు పేరు అందరికి చెప్తున్నా చెప్తూ వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే నాకు స్టేజ్ మీదకి వచ్చిన సోహెల్ గురించి ఆయన బిగ్ బాస్ ఫేమ్ అందరూ తెలిసిందే అద్భుతమైన మనిషి తర్వాత ఆయనకు నేను రీసెంట్గా పాట పాడాను ఒక సినిమాలో ఆయన ఫస్ట్ నేను సినిమాకి నేనే పాడాను ఫస్ట్ సినిమాకి నేనే పాడాను ద బిల్స్కి నేనే మ్యూజిక్ చేశా పాడాను మ్యూజిక్ చేశాను ఇప్పుడు అంటే ఇప్పుడు కొంచెం ఫేమ్ అయినాక ఇప్పుడు కొంచెం ప్రజాదరణ పొందే సినిమా అంటే ఇప్పుడు బూట్ కట్ బాల్ బాల్ రోజు కొంచెం జర ఒక భూమ్ అయ్యే అవకాశం ఉంది సినిమా తన మీద ఒక ఇదిగా ఉంది దాంట్లో నేను నాకు భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ దానికి తమ్ముడు భీమ్స్ తను కూడా చాలా మంచి మనిషి నాకు ఇష్టం ఆ తమ్ముడు నాకు పిలిపించి పాడిచ్చిండు తమ్ముడు పాడిచ్చిండు ఆ పాట అనుకోకుండా నాకు సోహెల్ వల్ల రాలే పాట పరిచయమా మీకు సోహెల్ పరిచయం లేదు నాకు అసలు ఈ పాటతో మాకిద్దరికి ముఖ ఇది లేదు ముఖ ముఖాముఖి పరిచయాలు లేవు ఎప్పుడు కూడా అయితే భీమ్స్ పాడించడం వల్ల అప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి అప్పుడు సోహెల్ వచ్చిండు అక్కడ మేము కలిసే బాయ్ చాలా థ్యాంక్స్ బాయ్ పాడినందుకు అని సారీ పరిచయం అంటే చెప్తాను సారీ సారీ అంతకుముందు ది బెల్స్లో పాడాను కదా స్టేజ్ మీద తెలుసు మళ్ళీ అక్కడ అంటే మేము బాగా క్లోజ్ కాలే అదే అక్కడ తెలుసు తర్వాత మా మదిన్కు క్లోజ్ అయ్యండి మా మదిన్ క్లోజ్ నాకు తెలియదు ఎక్కువ ఆ రకంగా ఆయన స్టేజ్ మీదకి రావడం నా గురించి చెప్పగానే మదిన్తో రావడం చాలా హ్యాపీ అయింది తర్వాత వచ్చినప్పుడు నేను అన్సేఫ్ వచ్చింది నాది పాప ఆయన ఎంత ఫీల్ అయ్యాడు కానీ అన్సేఫ్ వచ్చినా కానీ నాకు అన్సీన్ అది ఆయన రావడం అని నేను అనుకుంటా టాప్ 5 ఆయన దృష్టిలో పెట్టడం విషయం పక్కన పెడితే పెట్టడంలో మీ పేరు పెట్టాడు అది కాదు టాప్ 5లోనే మీ పేరు కూడా తీయలేదు అంటే ఆయనకు ముందే తెలిసింది కావచ్చు ఎలిమినేషన్ ఉంటుంది నేను అవుతున్నాను గమనించారు అది నేను అబ్జర్వ్ చేయలేదు తర్వాత నేను ఎలిమినేషన్ అయినాక నాకు మదిన్ చెప్పాడు మా అమ్మ నువ్వు గమనించావా అని సేమ్ క్వశ్చన్ వేశాడు మదిన్ అప్పుడు తెలిసింది నాకు ఓహో అదే ఆ కథ పాపం అంటే మీ గురించి వచ్చిన వ్యక్తి మిమ్మల్ని ఒక ఇప్పటి వరకు జరగలేదు ఇప్పటి వరకు ఏ సీజన్లో జరగలేంది అది మీకు జరిగింది అది ఎందుకు జరిగింది అలా అనుకుంటున్నాను కానీ ఆయన స్టేజ్ మీకు ఎందుకు వచ్చిండో నాకు ఇప్పుడు అర్థమైంది చెప్పడానిక ఒక అద్భుతంగా నేను తీర్చిదిద్దిన లోపల ఒక మంచి కంటెస్టెంట్ ఒక మంచి హౌస్ మేట్గా నేను అక్కడ పేరు తెచ్చుకొని బయట ఇంత ప్రధాన్యత పొందినా కదా దానికి అభిమానంగా ఆ ఫీల్తో వచ్చారు ఆయన నేను ఎలిమినేషన్ అవుతున్నా ఇలాంటి వ్యక్తి ఎలిమినేషన్ అవుతానని చెప్పి బాధ ఉంది ఉన్నా కానీ ఈ వ్యక్తి బయటికి వస్తే పెద్ద శక్తి అవుతాడు అని తెలిసి నాకు ఒక బ్లెస్సింగ్ ఆయన వచ్చాడు మీరు వెళ్ళిపోతుంటే నేను బాధపడుతున్నానని మీకు హౌస్ మేట్స్ చెప్పారా నిజంగా వాళ్ళు షాక్ అయినారు వాళ్ళందరూ ఎట్లున్నారో తెలుసా లాస్ట్ వీక్లో ఫస్ట్ లిస్ట్లో సేవ్లో ఉన్నాడు ఆయనే ఇప్పుడు కూడా సేమ్ ఉంటాడు అనుకున్నారు వాళ్ళు పైగా అప్పటికే నా వాళ్ళు నాకు మింగిల్ అయిపోయారు వాళ్ళు మీకు తెలీదా బిగ్ బాస్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారండి అంటే ఫస్ట్ సేవ్ అయితే ఎక్కువ ఓట్లు వచ్చినట్టు కాదు ఎవరు ఇప్పుడు జనరల్గా లాస్ట్ సేవ్ అయ్యాడని మనకు తక్కువ ఓట్లు వచ్చినట్టు కాదు కన్ఫ్యూజ్ చేయడానికి మీకోసం అలా పెడతారనమాట జంబలింగ్ అంతే ఫస్ట్ మనకు పప్పుతో అన్నం పెట్టినప్పుడు అబ్బా పప్పు ఎంత బాగుందను తర్వాత గన్నేరు పప్పు పెడతారనుకుంటే ఎవరు నమ్ముతారా మళ్ళీ పప్పే పెడతాను అనుకుంటారు కదా అది గన్నేరు పప్పు అయితేనే ఇప్పుడు తెలిసింది నాకు అట్లా ప్రియాంక గారు శోభ
ప్రియాంకా అంటే శోభ అంటే మీకు ఎందుకు అంత కోపము? ఎక్కడ లేని మంట, ఎక్కడ లేని నేను వాళ్ళ తర్వాత మీకు ఫస్ట్ నన్ను వాళ్ళు మింగేటట్టు చూసిండ్రు, తర్వాత నేను మింగిల్ చేసిన వాళ్ళని, అంతే కదా జరిగింది. ఇంకొకటి పూజ సార్, మీరు హ్యాండ్ వాష్ దేంతో చేసుకుంటారు సార్? హ్యాండ్ వాష్ పూజ సింక్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకుంటుందంటే డిష్ వాష్ విమ్ము తీసుకుని వచ్చి ఇది లెమన్ వాసన చేయగలుకో పర్లేదని చెప్పి ఏదో అప్పటికప్పుడు ఏదో వాబో ఇంత డీప్ వెళ్తే నాకు తెలియదు మరి, అది గుర్తులేదు. గిన్నెలు కడుక్కున్న డిష్ వాష్ తీసుకుని వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుని ఇచ్చారు, అది తెలియక ఇచ్చారా? ఆ అమ్మాయిని కూడా నేను నిజంగా చెప్తున్నా చాలా అగ్రెసివ్ ఉండే అమ్మాయి, అందరికంటే అగ్రెసివ్ అంటే పూజ. ఇక ఆ టైంలో వాళ్ళకి అంటే మరి ఏది పంపించి నాకు తెలియదు, నాకు గుర్తులేదు, అది కరెక్ట్గా నాకు గుర్తులేదు అది సందర్భం. ఒకవేళ వీడియో ఉంటే చూపిస్తే నేను చెప్తా కావచ్చు, అది నాకు గుర్తులేదు అది ఎందుకు ఇచ్చాను. హ్యాండ్ వాష్ అయిపోయింది దాంతో, నేను చాలాసార్లు నేను కూడా కడుక్కున్నాను తెలుసా, బాగుంటుంది నిజంగా కూడా, అది లెమన్ స్మెల్ వచ్చి ఒక నిమ్మకాయతో కడుక్కున్నట్టు ఫీల్ వస్తుంది అది. ఓకే అట్లా, కానీ నిజంగా ఇప్పుడు ఆ అలీగారు అది ఎంటర్ అయ్యేసరికి భలే ఉంది, బాగుంది బాగుంది. మీ దృష్టిలో టాప్ ఫైవ్ ఎవరు అనుకుంటున్నారు? అదే రైతు బిడ్డ అయితే ఉంటాడు, పోరులో ఉన్నాడు మంచి. ఇప్పుడు అయితే రైతు బిడ్డ కాదు, ఇప్పుడు ఆయన ఒక పోరాటాల పోరు బిడ్డ అయిపోయాడు. ఓకే ఆటను పేక ఆట ఆడుకుంటాడు, ఇంకా అతను టాప్ ఫైవ్లో ఉండే, టాప్ ఫైవ్లో ఉండు కాదు డిఫరెంట్గా ఉంటాడు ఆయన. ఆయన ఉంటాడు, శివాజీ అన్న ఉంటారు, వీర శివాజీ, తర్వాత యావర్ ఉంటాడు, తర్వాత అశ్విని ఉంటుంది, డెఫినెట్ ఉంటుంది అశ్విని. పాల బుక్కుల పేక అంటే అశ్విని ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఆమె ఆట చాలా స్వార్థంగా ఆడుతుంది. స్వార్థమా? స్వార్థపూరితంగా ఆడుతుంది, అదే కదా కావాల్సింది తన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు ఆటలు దిగిన తర్వాత ఇప్పుడు నాకు జోడీగా ఎవరుగా ఇప్పుడు ఇద్దరిద్దరు గ్రూప్ కానీ అని చెప్పినప్పుడు బిగ్ బాస్ నా పక్కనే ఉంటుంది, ఆ నిలబడుతుంది రప్పని మాయమై ఆ పక్కకి వెళ్తుంది. అంటే అక్కడ అవసరమైతే ఎవరి పక్కన నిలబడుతుంది, అమర్ పక్కన నిలబడుతుంది. అంటే డబుల్ స్టాండర్డ్ అంటే, అంటే అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చెప్పి కొన్ని పాపం తెలియకుండా ఏదో చేస్తుంది, తర్వాత తెలుసుకొని బాధపడుతుంది. అది ఉంది, అన్నీ ఉన్నాయి ఆమె దగ్గర, కానీ ఆ చెడ్డ మనిషి కాదు. ఓకే అమాయకురాలు అంటే అంత అమాయకత్వమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారో లేదో నేను చెప్ నువ్వు అది గమనించి ఉంటావు, ఒక నామినేట్ ఇప్పుడు అమర్ని నామినేట్ చేయమంటే వెంటనే స్కిప్ చేసి అమర్ కదా అనేసరికి ఆపు నీ పాట అని. బిగ్ బాస్ నెక్స్ట్ నాకు ఇంకేమైనా అవకాశం ఉందా, వేరే వాళ్ళని నామినేట్ చేసే అవకాశం ఉందా నాకు అన్నాడు. అర్జున్ దగ్గరికి వెళ్ళిపోయింది అర్జున్ అంటే తెలియదు, తెలియంతనం అది. ఓకే ముగ్గురు ఇంకా ఇద్దరు ఇంకొకరు అదే ప్రియాంక కానీ వీళ్ళు అంటే బాగానే ఉన్నారు. అమర్ని శోభా శెట్టి కూడా బాగా ఆడుతుంది. అమర్ని ఎందుకు అసలు తీసుకురావట్లేదు అసలు లెక్క? అమర్ కూడా అంటే నేను ఏమంటున్నా, అమరు ఆ హ్యామర్ ఒక్కటి ఆయన దాకా చేతిలో ఉన్నది, హ్యామర్ చేతిలో తీసేసి చేతితో ఆట ఆడాలి ఆయన. అంటే ఎలాంటి హ్యామర్? అది తలకాయలు పళ్ళ కొట్టే హ్యామర్ అది. ఎవరు తలకాయలు పళ్ళ పళ్ళ బాత్తనే ఉంటాడు ఎవరికి? చెవులల్లా హ్యామర్ చెవులకు కొట్టద్దు. హ్యామర్ బిందెల మీదనో ఇత్తడి బిందెల మీదనో లేకపోతే ఏదన్నా మాట్లాడడానికో పనికొస్తుంది అది. కానీ మీరందరూ ఇలా టార్గెట్ చేసి అమర్ని మళ్ళీ మీరే లేపుతున్నారని మీకు అర్థం కావట్లేదు? నేను ఇప్పుడు అసలు టార్గెట్ నేను అట్లా లేపుతున్నా అట్లా అనుకోలేదు. అంటే ఇప్పుడు మరి హ్యామర్ నేను డిఫెక్ట్ చెప్తున్నా తప్ప లేపడానికి కాదు, ఇవన్నీ నేను లేపడానికి కాదు దింపడానికి కాదు, ఇవి డిఫెక్ట్స్ అంతే. లోపాలు నీలో ఉన్న లోపం అది నాయన, నీ ఇష్టం మారితే మారు లేకపోతే ఫేమ్గా వద్దంటారు. ఎంతమందికి ఉన్నాయి ఇప్పుడు చెప్పలేము. అమర్ కూడా టాప్ ఫైవ్కి వచ్చి అమరే కప్పు గెలుచుకోవచ్చేమో, తప్పే ఉంది. ఇప్పుడు కప్పు అవుతాడా పప్పు అవుతాడా అనే విషయాలు ఆయన తెలుసుకోవాల్సిందే. అనాల్సిందే అనేస్తున్నారు, కప్పు పప్పు అని చాలా తెలివిగా మళ్ళీ కవర్ చేసేస్తున్నారు. పప్పు కూడా మంచిదే కదా. అవును తినడానికి చాలా బాగుంటుంది, ప్రోటీను ఆరోగ్యానికి మంచిది. కానీ అది వదిలే గాలే బాగుంది. ఇక ఆ మాటకు వస్తే మనం ఏం చెప్పలేదు అండి, నాకు కూడా రైమింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు టూలెట్కు టాయిలెట్కు తేడలేదన్నా. అదే అన్న,
అదే అంటున్నా అంటే టూలెట్కి టాయిలెట్కి ఏదైతే డిఫరెంట్ ఉందో అమరదీపుల్లోని ఏదో చిన్న లోపం చూసి ఈ టూలెట్కి టాయిలెట్కి లింకులు పెట్టేస్తున్నారు అనేది. ఇప్పుడు టూలెట్లో ఎట్లాగ టాయిలెట్ ఉంటుంది, టాయిలెట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు. అమరలో నేను అదే చెప్తున్నా, కానీ ఆయనే టాయిలెట్నే ఇల్లు చేసి పడేస్తాడు. మీ వల్ల చేంజ్ అయ్యారని మీరు బాగా ఫీల్ అవుతున్నట్టున్నారు. మీ వల్ల ఇల్లు అంతా చేంజ్ అయిపోయింది, నేను ఇల్లుని మార్చేశాను, ఒక దారిలో పెట్టానని. బాగా ఇప్పుడు అమర్ కూడా చాలా అన్నా అన్నా మీరు నాకు సాంగ్ తీసి పెట్టాలన్నా, మీరు బయట అన్నా రండి అన్నా కూర్చోండి అన్నా తిన్నారా అన్నా ఇట్లా. తర్వాత ప్రియాంక కూడా బోలే అన్నకు పని చెప్పకండి, ఆయన చాలా వెజిల్స్ అన్ని క్లీన్ చేశారు అయిపోయింది. మళ్ళీ ఆయనకు యావర్ నువ్వు బోలే అన్నకు చెప్పకూడదు, బోలే అన్న ఎంత కరెక్ట్, నా పని నేను కరెక్ట్ చేస్తా. నేను వంట ఉప్ప చెప్తే మళ్ళా మంట పెట్టి లేపుడే అట్లా చేస్తా, నా పని నేను కరెక్ట్ చేస్తా అట్లా. ఇంకెవరు తప్పుడు గేమ్లు ఏమైనా ఆడుతున్నారా హౌస్లో? తప్పటడుగులు ఎత్తారు తప్ప తప్పుడు. ఎవరు తప్పటడుగులు వేసిన వాళ్ళు వేసుకుంటూ పోతారు చిన్న చిన్న తప్పుడు. అదే చెప్తున్నా, ఇవన్నీ తప్పటడుగులే కదా, సంబంధం లేని విషయాల మీద బాగా వాళ్ళు ఇది చేసుకొని పెంట చేసుకొని. విన్నర్ ఎవరు అనుకుంటున్నారు మీ దృష్టిలో ఫైనల్? అంటే ఇప్పుడు నేను రైతు బిడ్డే అని చెప్పి ఆర్టిఫిషియల్గా నేను చెప్తే ఆర్టిఫిషియల్ అంటారు మీరు అందరూ, కానీ రైతు బిడ్డకు ఆ నిజంగా కూడా ఆ ఫైర్ ఉంది, తనకే వచ్చే అవకాశం ఉంది. మధ్యలో ఇంకా ఏదన్నా జరిగితే ఏం జరుగుతుందని అనుకుంటున్నారా? అంటే మార్పు జరగడం ఏదన్నా కింద పైన లోపల, అంటే వాళ్ళలో ఏదన్నా అంటే బిహేవియర్ ప్రాబ్లం కావచ్చు, ఆట ప్రాబ్లం కావచ్చు, ఆరోగ్య ప్రాబ్లం కావచ్చు, ఏదైనా కావచ్చు, అప్పుడు కాలం నిర్ణయిస్తుంది, అది మా చేతిలో లేదు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక మాట అన్నా, నా భార్య వచ్చినప్పుడు బిగ్ బాస్ లోపలికి చాలామంది వచ్చి అమ్మా నువ్వు కప్పు గెలుచుకొని రావాలి, బిడ్డా ఏ నువ్వు కప్పు నువ్వు గెలవాలి అన్న కన్నాకు ఉన్నది ఒకటే కప్పు అనిపించింది. నేను కూడా ఏం చెప్పిందంటే కప్పు నేను గెలవాలి అని అను, అందరం కష్టపడదాం, అందరం ఆడదాం, ఎవరు గెలుతారనేది విధి నిర్వహిస్తుంది, దాని పని అది చేసుకుంటే వెళ్ళిపోతుంది. గెలుపు పని గెలుపు చేస్తుంది, మలుపు తిప్పుడు మన పని. కానీ మీ గేమ్ చూస్తే కప్పు కొట్టడానికి వచ్చినట్టు లేదులేండి. అంటే వచ్చి నేను జనాలను ఎంటర్టైన్ చేయాలి, మంచి గేమ్ తెచ్చుకోవాలి, ఇంత పెద్ద పేరు ఏ కప్పు కొడితే వస్తుంది? అదే అంటున్నాను, మీరు అలా ఆడలేదు అంటున్నాను, జనాలను గెలుచుకోవడానికి వచ్చినట్టు ఉన్నది అని అంటున్నా. కప్పు కన్నా ఎక్కువ జనాలు కప్పు కొట్టిన కూడా జనాలు గెలిచినట్టే కదా. అవునవును. సో ఆ జనాలను గెలిచిన దానికంటే నాకు నాకు సంబంధించిన వృత్తిలో గెలవడం నాకు ఎంత ఆనందంగా ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఆటలో గెలిచిన దానికంటే నేను చెప్తున్నా కదా, నాకు పాటలో గెలిచిన ఆనందమే ఎక్కువ ఉంది. గౌతమ్ అశ్వత్థామ 2.0 అన్నప్పుడు ఒక లుక్ ఇలాగిచ్చారు గౌతమ్ని, ఎందుకలా ఈ లుక్? అప్పుడే మీరు లోపలికి ఎంటర్ అయినప్పుడే కదా నామినేషన్స్, ఫస్ట్ నామినేషన్ లెక్కలేని లుక్లు ఇచ్చిన, ఏ లుక్ ఏ లెక్క? అదే గౌతమ్ చెప్తుంటే గౌతమ్ని అన్నారు కదా అశ్వత్థామ 2.0 అని చెప్పి ఒక 2-3 సార్లు మీ నోట్ల నుంచి అది రావడం జరిగింది. ఎందుకు అలా అన్నారు అంటే ఆయన్ని హేళన చేస్తూ అన్నారా లేకపోతే గుర్తు చేసుకొని అంటున్నారు? ఏ ఊకో అను, ఏ ఊకో ఏం మాట్లాడతాను అనే బదులు గౌతమ్ 2.0 అబ్బా అట్లనా వేయద్దాం అంటావు అన్నారు. అయితే ఏమంటావు మరి ఇప్పుడు, అయితే ఏమంటావు అనే విషయాన్ని ఆ రకంగా చెప్పిన. ఇంకొకటి నేను ఇంకోటి గౌతమ్ 2.0 అని అంటారు కారణం కూడా ఒకటి ఉన్నది, అది కూడా చెప్తాను మీకు. స్టార్టింగ్ గౌతమ్ వచ్చిండు 2.0 మళ్ళీ వచ్చిండు ఏ అనుకుంటూ వచ్చిండు కదా, వచ్చినప్పుడు మన పల్లవి ప్రశాంత్ హాయర్నా అన్నాడు, అంటే అన్నాడు విష్ చేయడం ఏం బ్రదర్, విష్ చేయాలి కదా. ఇప్పుడు 2.0 కావచ్చు, గౌతమే కప్పు కొట్టొచ్చింది కాదా, ఎవరైనా కొట్టొచ్చు అబ్బా కప్పు, ఎవరైనా కొట్టొచ్చు. మరి అలాంటప్పుడు అది నాకు దృష్టి ఎప్పుడు కూడా నాకు పోలే, అది నా మనసులో భావన. విష్ చేసినప్పుడు ఓకే థ్యాంక్ యూ అన్న, ఓకే థ్యాంక్ యూ అంటే అయిపోద్ది కదా. నమస్తే అన్నప్పుడు ఎవర్రా నువ్వు నాకు నమస్తే పెడతాను కంటే ఎట్టుంటుంది అనొచ్చు కదా. అవును, అది నాకు దృష్టిలో ఉండి అక్కడ వాడాను. అది ప్రశాంత్ కెప్టెన్సీ పోతే బయటను కూర్చొని ఏడుస్తుంటే మీరు అక్కడ ఏడుస్తున్నారు, కానీ మీరు ఏడుస్తున్నారని గుర్తించడానికి చాలా టైం పట్టింది. అది నేను ఏడవద్దు అనుకుంటాను, అమ్మతోడు అది ఏడుపు, నేను చెప్తున్నా కదా ఎట్లా ఏడుపు కాదు అసలు. అది చాలామంది ఒక ట్రోల్ ఏదో వచ్చిందట నా ఏడుపు అంటే, అస్సలు ఏడవద్దు, నేను నవ్వాలి నవ్వాలి అని నేను అనుకుంటున్నా, నాకు ఏడుపు ఆగట్లేదు. అలాంటి తరుణం అది, అది నిజంగా చెప్తున్నా కదా. మళ్ళీ అలాంటి వాళ్ళకి అర్థమవుతుంది తప్ప నేనేం చేయలేను దానికి. నేను అలా
నేను ఏడ్చుకుంటూ కూసుంటే ఎట్లుంటదంటే ఆయన ఎట్లాడితే నువ్వు ఏడవద్దు తమ్ముడు అని చెప్పిన ఆయనకి నేను అలాంటి నేను ఏడవద్దనే కంట్రోల్ చేసుకుంటాను. అంటే వెళ్ళిన వెంటనే ప్రశాంత్ ఎవరు తెలీదు, ప్రశాంత్ గురించి తెలీదు, కానీ ప్రశాంత్ కోసం ఏడవడం కొంచెం సేఫ్గా ఓట్ల కోసం చేసినట్టు అనిపించి. నేను ఓట్ల కోసం అంటే నేను ఇప్పుడు నేను ఓట్ల కోసం చేసింది అనుకుంటే బయటికి వచ్చినాక అంతమంది జనం రాకపోతుండ్రు అట్లా అంత ఊపు ఇయ్యాల. అసలు నా కళ ఏంటిది, నా పాట ఏంది, నా ఆట ఏంది, మీ అందరికీ తెలిసిందే కదా. నేను వాళ్ళని పొగిడి ఫేమ్ కావడం నాకెందుకు ఏమొచ్చి. ఇప్పుడు అట్లా ఆ మాటకు వస్తే ఇప్పుడు శోభ అంటే మీరు అంటున్నారు మా ఇద్దరికి పడదని. శోభ నాకు నాతో మంచిగా ఉన్నప్పుడు శోభ మీద కూడా పాడిన, ప్రియాంక మంచిగుంటే ప్రియాంక మీద పాడిన, ఎవరి మీద పాడలే నేను పాట అంత మీద పాడిన, అర్జున్ మంచిగుంటే అర్జున్ మీద పాట పాడిన. పాట పాడితే వేరు కానీ ఏడుస్తే సింపతి. ఏడుస్తే సింపతి అంటే నాకు ఏడుపు నాకు ఎవరి మీద రాలే కదా సింపతి చేయడానికి. అది అక్కడ ఆ పరిస్థితుల్లో ఆయన ఒక్కడే ఉన్నాడు, ఇంకోటి ఉంటే మరి ఆయన సింపతి మీద వచ్చు కావచ్చు. నాకు ఆ పరిస్థితులు ఎవరు రాలే కదా. ఇప్పుడు పరిస్థితి రాకుండా దగ్గర పోయి నేను ఏడుదాం అనుకుంటున్నా అంటే ఎట్టుంటది, ఏడలేదు కదా. మీరు మళ్ళీ మీ ప్రొఫెషన్లో మళ్ళీ మంచి పాటలు పాడి జనాలకు అందిస్తే మళ్ళీ గెస్ట్గా మిమ్మల్ని మళ్ళీ నా ఇంటర్వ్యూ పిలుస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు హీరో అనే పాట అడుగుతారు చాలా మంది, చేస్తా వాళ్ళ కోసమైన హీరో, ఎందుకంటే నన్ను హీరో చేసిరు కాబట్టి వాళ్ళు ఒక పాట హీరోకి ఇచ్చి అప్పుడు నెక్స్ట్ సినిమా ఉంటుంది డెఫినెట్గా. నా సినిమా ఖచ్చితంగా మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆ సినిమా మ్యూజికల్ హిట్ అయ్యేలాగా నేను చూసుకుంటాను డెఫినెట్గా. థ్యాంక్ యూ నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు. యా చూసారు కదా, ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ బోలే గారితో మరో వారం మరో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, టాటా బాయ్, సీ యూ.